ప్రేక్షకులందరికి నమస్కారం. ఈరోజు మనం సింహద్వారానికి సంబంధించిన ఆయాది గణితం ఏ విధంగా లెక్క కట్టాలి, మేము ఏ విధంగా లెక్క కడతాం, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈరోజు మీకు తెలుస్తుంది. చూడండి, సింహద్వారానికి ఆయం ఎలా కట్టాలి అనే క్వశ్చన్ వచ్చినప్పుడు మీ స్థలం ఏదైతే ఉందో, ఓకేనా అండి, తూర్పా, దక్షిణమా, పడమరనా, ఉత్తరమా, ఏ ఫేసింగ్కి సంబంధించిన ఏ ఆయాది గణితం అయితే మేము ఇస్తాము, ఈ ఆయాది గణితం వచ్చేసేసి స్పెషల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక గణితం తీసుకుందాం. 255 అనే ఒక గణితం తీసుకున్నప్పుడు ఈ 255కి ధ్వజాయం వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ధ్వజాయం వచ్చింది. ఓకే, సో ధ్వజాయం ఎప్పుడైతే ఈ 255 అనే ఆయాది నెంబర్కి ధ్వజాయం వచ్చిందో, ఈ ధ్వజాయానికి సంబంధించి మేం ఇంటి కొలతను నిర్ణయం చేస్తాం. ఓకేనా అండి? సో ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్స్ ఏముంటాయంటే, ఈ ఇంటికి సంబంధించిన సింహద్వారం ఎంత ఉండాలి, గేట్ ఎంత ఉండాలి, కిటికీలు ఎంత ఉండాలి, ఇంటి హైట్ ఎంత ఉండాలి, అర్థమైందండి, సంపు కొలతలు ఎంత ఉండాలి, కాంపౌండ్ కొలతలు ఎంత ఉండాలి, బేస్మెంట్ కొలతలు ఎంత ఉండాలి, వాటర్ ట్యాంక్ కొలతలు ఎంత ఉండాలి, ఒక చిన్న స్లాబ్ వేస్తే ఆ స్లాబ్ కొలత ఎంత ఉండాలి, మెట్లు వేస్తే మెట్ల కొలత ఎంత ఉండాలి, ప్రతి దానికి క్యాలిక్యులేషన్ అనేది తీసుకుంటాం. సో ఈ క్యాలిక్యులేషన్ ఎట్లా తీసుకుంటామంటే, ఈ ఇంటికి ధ్వజాయం ఎప్పుడైతే మనం సెట్ చేశామో, ఈ ఇంటికి సంబంధించిన ద్వారాలకు కానీ, కిటికీలకు కానీ, సంపుకి కానీ, ప్రతిదానికి క్యాలిక్యులేషన్ చేసి ఈ ధ్వజాయం మాత్రమే వచ్చే విధంగా సెట్ చేయాలి. అర్థమైందండి? ఒక ఇంటికి సంబంధించిన ఆయాది గణితం ఏదైతే చేస్తామో, అదే ఆయాది గణితంతో మనము వీటన్నిటికీ సంబంధించిన ధ్వజాయం అనే దానితోనే మొత్తం గణితాలన్నీ చేసి ఆయాది క్యాలిక్యులేషన్ సెట్ చేసి ఇచ్చేసేయాలి. అర్థమైందండి? సాధారణంగా చాలామంది ఏం చేస్తారంటే, కొన్ని ఇండ్లకు వృషభాయం పెట్టారు, సో సింహద్వారం క్యాలిక్యులేషన్ చేసినప్పుడు సింహాయం వచ్చిందనుకోండి, తప్పు అవుతుంది. ఒక ఇంటికి ఏ ఆయాది గణితం తీసుకొని దాని యొక్క ఆయాది వచ్చిందో, అంటే యోని సూత్రం వచ్చిందో, కేవలం ఆ సూత్రం ప్రకారమే ఇంటి లోపల పెట్టే అన్ని అంశాలకు మ్యాచ్ చేయాలి. నేను ఇంటికి ధ్వజాయం తీసుకుంటాను, కిటికీలకు సింహాయం తీసుకుంటాను, దాని తర్వాత సంపుకు వచ్చేసేసి గజాయం తీసుకుంటాను, ఇట్లా కుదరదండి. ఓకేనా? ఒక ఇంటికి సంబంధించి పెట్టే వాటన్నిటికీ కూడా ఈ ఒకే రకంగా మనం తీసుకోవాలి. అర్థమైందండి? ఇదే విధానంలో మనము ఇంటికి సంబంధించిన ప్రధాన వ్యక్తులకు కానీ, ఇంటి లోపల వాళ్ళకు కోసం కానీ, ఏదైనా ఆయాదికి సంబంధించిన బిందెలు కానీ, పాత్రలు కానీ, చైర్లు కానీ, మంచాలు కానీ సెట్ చేసినప్పుడు మళ్ళీ ఇంకో విధంగా మనం తీసుకోవచ్చు. ఈ ఇంటికి సెట్ చేసేవి ఏవి అయినా సరే అదే ఆయాన్ని తీసుకోవాలి. ఒక పర్సన్కి ఇండివిజువల్గా సెట్ చేసినప్పుడు ఏ విధంగా అయినా మనం తీసుకోవచ్చు. సో ఆయాది గణితానికి సంబంధించిన పొడవు ఎంత, వెడల్పు ఎంత, దీని నిష్పత్తులను బేస్ చేసుకొని మాత్రమే మనం ఈ ఆయాది గణితాన్ని చేస్తాం. సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ అనేది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీరందరూ మా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.